हेलो हाय एवरीवन वेलकम टू माय चैनल सेटिंग चेप्पबोतुन्नानु सेटिंग्स ओपन चेसी सर्च बार लो पिन एंड टाइप चेयंडी पीआईएन पिन एंड टाइप चेसी सर्च चेयंडी सो इला स्क्रीन पिनिंग अनि वस्तुंदी ओपन चेसी इक्कड एनेबल चेसुकोंडी स्क्रीन पिनिंग एनेबल चेसाक लॉक द डिवाइस व्हेन स्क्रीन पिनिंग इज कैंसल्ड अनि पडुतुंदी सो मीरु मल्ली होम बटन नोक्केसी बैक वच्चेयंडी इप्पुडैते यूट्यूब ओपन चेयंडी यूट्यूब ओपन चेसी ఇప్పుడు ఈ ట్రిక్ అనేది ఎందుకనేది నేను చెప్తాను వెయిట్ చేయండి రీసెంట్ యాప్స్ ఓపెన్ చేసి ఇక్కడ పైన యూట్యూబ్ పక్కన టూ డాట్స్ ఉన్నాయి కదా దాన్ని ఓకే చేయండి ఓపెన్ చేసి ఇక్కడ పిన్ అని ఉంది కదండి దాన్ని మనం పిన్ సెట్ చేసుకుంటే స్క్రీన్ అనేది పిన్ అయిపోతుంది ఈ ట్రిక్ ఎందుకంటే ఇప్పుడు మనం పిల్లలకి యూట్యూబ్ అనేది ఆన్ చేసి ఇస్తాం కదా గేమ్స్ ఆడుకుంటారనో లేదా బొమ్మలు చూస్తారనో చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబ్ చూడకుండా బ్యాక్ వచ్చేసి మళ్ళీ కాల్స్ ఓపెన్ చేయడం లేదా గ్యాలరీ ఓపెన్ చేయడం ఏదేదో చేస్తుంటారు సో అలా కాకుండా వీళ్ళకి ఇది స్క్రీన్ అనేది పిన్ అయిపోతుంది ఇప్పుడు అదేంటనేది నేను ఎలానో చెప్తాను స్క్రీన్ ఈజ్ లాక్డ్ అని ఉంది కదా సో టచ్ అండ్ హోల్డ్ ది బ్యాక్ అండ్ రీసెంట్ బటన్స్ ఎట్ ది బాటమ్ ఆఫ్ ది స్క్రీన్ టు క్యాన్సిల్ స్క్రీన్ పిన్నింగ్ సో ఇదేంటంటే ఇప్పుడు మనం అక్కడ ఓకే చేస్తే స్క్రీన్ అనేది పిన్ అవుతుంది అది మళ్ళీ మనం బ్యాక్ ఎలా రావాలనంటే రీసెంట్ యాప్స్ను బ్యాక్ బటన్ని ఒకటేసారి లాంగ్ ప్రెస్ చేస్తే మనం ఇది మళ్ళీ స్క్రీన్ అన్పిన్డ్ అవుతుందండి సో ఈ ట్రిక్ అనేది చాలా బాగుంటుంది మంచిగా యూజ్ అవుతుంది మనకి ఇప్పుడు బ్యాక్ బటన్ నొక్కినా హోమ్ బటన్ నొక్కినా రీసెంట్ యాప్స్ ఏది నొక్కినా కూడా స్క్రీన్ అనేది అయితే బయటికి రాదండి సో ఇది మీకు చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నానండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఈ స్క్రీన్ లాక్డ్ అనేది ఇక్కడ ఓకే ఉంది కదండి దాన్ని మనం ఓకే చేసుకుంటే స్క్రీన్ పిన్డ్ అని పడింది చూడండి తర్వాత మనం బ్యాక్ బటన్ హోమ్ బటన్ రీసెంట్ యాప్స్ ఏది నొక్కినా కూడా మనకి అది యూట్యూబ్ అనేది బ్యాక్ రావట్లేదు చూసారా ఇక్కడ చూడండి టచ్ అండ్ హోల్డ్ ది బ్యాక్ అండ్ రీసెంట్ బటన్స్ అండ్ ది సేమ్ టైమ్ అని పడుతుంది సో బ్యాక్ అండ్ రీసెంట్ బటన్స్ అనేది ఒకటేసారి లాంగ్ ప్రెస్ ట్యాప్ చేయండి అప్పుడు మనకి స్క్రీన్ అనేది అన్పిన్డ్ అవుతుంది సో చూసారు కదండి ఈ రోజుతో ఈ వీడియో అయితే ఇలా ఉంది మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్